हेलो फ्रेंड्स वीडियो में मनम इंडियन बैंक कొత్త एटीएम पिन नंबर ఎలా సెట్ చేసుకోవాలి కార్డ్ ఎలా యాక్టివేట్ చేయాలనేది తెలుసుకుందాం కొత్త పిన్ నంబర్ సెట్ చేసుకోవాలంటే మన మొబైల్ నంబర్ అనేది మన బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయి ఉండాలి లింక్ లేనట్లయితే బ్యాంక్ కు వెళ్లి లింక్ చేసుకోవాలి లింక్ ఉంటేనే ఈ ప్రాసెస్ అనేది వర్క్ అవుతుంది ఎందుకంటే ఈ నంబర్ కి ఒక ఓటిపి అనేది వస్తుంది ఆ ఓటిపి ఎంటర్ చేస్తేనే పిన్ నంబర్ అనేది సెట్ అవుతుంది కాబట్టి అకౌంట్ కి మొబైల్ నంబర్ తప్పనిసరిగా లింక్ ఉండాలి లింక్ ఉన్న తర్వాతనే ఈ ప్రాసెస్ చేయండి ఇప్పుడు ప్రాసెస్ అనేది చూద్దాం ఏటిఎం కార్డ్ పెట్టిన తర్వాత స్క్రీన్ పైన మనకి ఈ విధంగా వస్తుంది ఇక్కడ మనం ఇప్పుడు థర్డ్ ఆప్షన్ ఇది జనరేట్ పిన్ అనుంది కదా ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది ఇక్కడ మనం జనరేట్ ఓటిపి అని సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఆప్షన్ జనరేట్ ఓటిపి పైన క్లిక్ చేయాలి నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది ఇక్కడ మనం ఎంటర్ యువర్ 13 డిజిట్ అకౌంట్ నెంబర్ అని ఉంది కదా మన అకౌంట్ నెంబర్ 13 అంకెల అకౌంట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత కరెక్ట్ పైన క్లిక్ చేయాలి కరెక్ట్ అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేయాలి అకౌంట్ నెంబర్ మొత్తం ఎంటర్ చేయాలి మన పాస్బుక్ పైన అకౌంట్ నెంబర్ ఉంటుంది కదా అకౌంట్ నెంబర్ మొత్తం ఎంటర్ చేసి కరెక్ట్ పైన క్లిక్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ అకౌంట్ నెంబర్ రీఎంటర్ యువర్ అకౌంట్ నెంబర్ అని అడుగుతుంది మళ్ళీ అకౌంట్ నెంబర్ని 2 సార్లు ఎంటర్ చేసి కరెక్ట్ పైన క్లిక్ చేయాలి నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది ఇక్కడ మనకి మన నేమ్ అకౌంట్ నెంబరు మొబైల్ నెంబరు చూపిస్తుంది ఇక్కడ ఆటోమేటిక్గా అవే వస్తాయి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు ఈ డీటెయిల్స్ మనవేనా కాదా మన నేమేనా మన అకౌంట్ నెంబరా మన మొబైల్ నెంబర్ మనవేనా మనీ అన్ని చూసుకొని కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి కన్ఫర్మ్ ఉంది కదా ఇది సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది ఇక్కడ యువర్ ఓటీపీ విల్ బీ సెండ్ టు యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఓటీపీ అనేది జనరేట్ అయిపోతుంది మన మొబైల్కి ఒక ఓటీపీ నెంబర్ వస్తుంది ఆ ఓటీపీ నెంబర్ అనేది మనం ఇప్పుడు నెక్స్ట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ స్టెప్లో కాబట్టి ఓటీపీ నెంబర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కార్డ్ అనేది తీసి మళ్ళీ మనం కార్డ్ మళ్ళీ ఇన్సర్ట్ చేయాలి ఇక్కడ వరకు ఒక స్టెప్ అయిపోయింది కార్డ్ తీసేయాలి ఇప్పుడు కార్డ్ తీసి మళ్ళీ ఇన్సర్ట్ చేయాలి కార్డు మళ్ళీ పెట్టిన తర్వాత మనకి సేమ్ ఇది ఈ విధంగా వస్తుంది ఇక్కడ జనరేట్ పిన్ అని మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి కార్డు మళ్ళీ పెట్టిన తర్వాత జనరేట్ పిన్ సెలెక్ట్ చేయాలి ఇక్కడ సెకండ్ ఆప్షన్ సెట్ పిన్ సెలెక్ట్ చేయాలి సెట్ పిన్ అని ఉంది కదా ఇది సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనకి ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ అని వస్తుంది మన మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కరెక్ట్ పైన క్లిక్ చేయాలి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కరెక్ట్ పైన క్లిక్ చేయాలి నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది ఇక్కడ ఎంటర్ యువర్ ఓటీపీ అని వచ్చింది కదా ఇంతకుముందు మన మొబైల్కి ఓటీపీ వచ్చింది కదా ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి అక్కడ మొబైల్కి ఏ ఓటీపీ అయితే వచ్చిందో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి కరెక్ట్ పైన క్లిక్ చేయాలి కరెక్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఎంటర్ యువర్ న్యూ పిన్ అని మనం పిన్ నెంబర్ ఏదైతే పెట్టుకోవాలనుకుంటున్నామో 4 అంకెల పిన్ నెంబర్ మనం కొత్త పిన్ నెంబర్ పెట్టుకోవాలనుకుంటున్నాం కదా ఆ పిన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి 4 అంకెల పిన్ నెంబర్ పెట్టుకోమంటుంది 4 అంకెలు మాత్రమే ఎంటర్ చేసి కరెక్ట్ పైన క్లిక్ చేయాలి 2 సార్లు అడుగుతుంది పిన్ నెంబర్ రీఎంటర్ యువర్ పిన్ నెంబర్ అని 2 సార్లు పిన్ నెంబర్ ఎంటర్ చేసి కరెక్ట్ పైన క్లిక్ చేస్తే మనకి పిన్ అనేది సెట్ అయిపోతుంది యువర్ పిన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ పిన్ అనేది సెట్ అయిపోయింది ఈ విధంగా వచ్చిందంటే పిన్ నెంబర్ సెట్ అయిపోయినట్టు ఇంత ప్రాసెస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్